Hello.
జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ వీరులకు జై తెలంగాణ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. కొనసాగిస్తాం మన వీరులకు, కొనసాగిస్తాం మన వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మన వీరుల ఆశయాలను. జయశంకర్ సార్ ఆశయాలను, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం సార్, జయశంకర్ సార్. అన్న మొబైల్ అయ్యో.
అన్ని రీజిల్లోకి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక గంగారెడ్డి గారికి అధికారంలో ఎంపీడీఓ గారు, ఎంఎల్ఓ గారు, అట్లాగే ఏఓ గారు, దయచేసి వెనుక నిలిచినటువంటి ఏజెన్సీ మీరు అందరూ ముందుకు రావాలి. వైకర్ రాజేందర్ గారు మన ఎంపీ గారికి పూల మొక్కలు ఇస్తూ శరత డాక్టర్ గ్రూప్ నుంచి డాక్టర్ మహిళా సంఘ అధ్యక్షురాలు వేణిక పేగం అధ్యక్షురాలు వసంత సన్మానించవలసిగా కోరుచున్నాం. అట్లాగే సహకరించవలసి కోరుచున్నాం. మోడలి రెడ్డి సంఘం వాళ్ళు అట్లాగే యాదవ సాగర్ సభ్యులు కూడా నొక్కిలి ఆశ్రమ గారు ఎమ్మెల్యే గారిని సత్కరించాలని వచ్చినాం. గ్రామ సభ్యులు మన ఎమ్మెల్యే గారిని దయచేసి వేదికను వేదికకు వెళ్ళినటువంటి దిక్పల్లి గ్రామస్తు వేదికను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు ఎంఎల్సీ గారిని ఎమ్మెల్యే గారిని సత్కరించవలసిగా కోరుతున్నాం. ఇప్పుడు మన మాజీ ఎంపీడీ సభ్యులు లక్ష్మీనారాయణ ఊరు ఇక్కడ అమరవీరుల నుంచి యునాన్ చేసిన టీఆర్ఎస్ తరఫున ఎంపీడీసీ ఏసీలు అంత గట్టి పట్టుదల ఉన్న ఊరు ఏళ్లను అడిగితే సుమారు 1,50,000 దాకా ఖర్చు ఉన్నది. ఇంత పెద్ద మొత్తాలు అంటే పెద్ద 20-30 లక్షల ఖర్చు ఉన్నది. ఇది పెద్ద మొత్తంలో అంటే మన ఎమ్మెల్యే సార్ అడిగితే కూడా ఎంపీ మేడం వస్తున్నాయి. మేడం ఇట్లా సీసీ ఉన్న విషయాలు అయితే ఈ జీపీ నుంచి అది ఏం కావాలి మీకైతే తెలుసు. పెట్టుకొని నడిపించుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నదిలు కావాలి మేడం 20,000 లీటర్లు ఒకటి, 40,000 లీటర్లు ఒకటి. ఆ వాటర్ సమస్య పోతుంది. మీరు వెయిట్ చేస్తా ఉన్నటువంటి శుభదినం మన జయశంకర్ సార్ యొక్క
విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిచక్క గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు గౌరవనీయులు బాలిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి లక్ష్మీ నారాయణ గారికి, భాగీరథి లక్ష్మీనారాయణ గారికి, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనరసయ్య గారికి, అదేవిధంగా జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు గడిల శ్రీరాములు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ దివ్య దినేష్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ గంగారెడ్డి గారికి, మైనారిటీ స్టేట్ అధ్యక్షులు ముజిబుద్దీన్ గారికి, ఆయిత సుధా గారికి, అదేవిధంగా మండల రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి గారికి, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ మన కృష్ణ గారి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అందరికీ, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఇంకా వేదిక మీదటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి మీరు ఒక ఏక, మరి గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు అమరవీరుల స్థూపం కూడా 2004లో మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలోనే అమరవీరుల స్థూపం కూడా ఇక్కడ మేము నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు జయశంకర్ సార్ యొక్క విగ్రహం కూడా మీరు ఎంతో అంకితంతో ఐక్యతతో ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, ఆ విగ్రహాన్ని కూడా మన గౌరవనీయురాలు మన ఎంపీ కవితక్క గారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అందరం కూడా ఈరోజు ఆవిష్కరణ చేసినటువంటి శుభదినం. కోరటిపల్లి అంటేనే ఒక ఉద్యమ గ్రామం, ఉద్యమ జిల్లాగా ఉద్యమ గ్రామంగా కోరటిపల్లి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి గ్రామం. 15 మే నుంచి మరి అటు వానాకాలం పంటకు 4000, వేసంగి పంటకు 4000 కార్యక్రమాన్ని మరి శ్రీకాకుళం నిర్చకపోతా ఉంది ప్రభుత్వం. అంటే 2 పంటలకు ఎకరానికి 8 ఎకరాలు ఉండని, ఎకరానికి 8000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా రాబో మిరుక్కన ముందు ఇయ్యబోతున్నటువంటి విషయాన్ని కూడా కేంద్ర రైతాంగానికి ఇయ్యబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ సమయం తీసుకోను, కవిత కాగా కూడా చెప్తారు కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని మీ అందరికీ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహావిష్కరణ మరియు మిషన్ తరగతిలో భాగంగా చెరువు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు, మన పెద్దలు, మన జిల్లా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కౌతిక్ గారు, అదేవిధంగా మన సోదరులు, మన ప్రాంత మాస్తవ్యులు గౌరవనీయులు విజయగోడు గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా గంగారెడ్డి గారు, అదేవిధంగా ముజిబుద్దీన్ గారు, రాష్ట్ర మైనారిటీస్ అధ్యక్షులు, అదేవిధంగా దాదన్న కారి విఠలూరు జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు నిజామాబాద్ గారు, అదేవిధంగా సోదరిమణి మన ఎంపీపీ ఇందిరా లక్ష్మీనరసయ్య గారు నచ్చిపల్లి, అదేవిధంగా అయితే సుట్టా పిఎఫ్ గారు, డెప్యూటీ శశికొండ గారు, విద్యాసాగర్ రావు గారు, టీఆర్ఎస్ పార్టీ రబుల్ మాధాపూర్ మాధవనగర్ అధ్యక్షులు, అదేవిధంగా సోదరి మన మన గ్రామ సర్పంచ్ భాగీరథి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మరి మార్పుల సాయి గారు, రామారెడ్డి చైర్మన్ నచ్చిపల్లి గారు, ముత్తన్న వైఎస్ఎంపీ నచ్చిపల్లి గారు, శంకరికొండ కృష్ణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నచ్చిపల్లి మండలి గారు, రమేష్ నాయక్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇందర్రాయ్ గారు, సో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గర్పల్లి గారు, తోట రాజన్న గారు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకొండ గారు, అదేవిధంగా రవీందర్ గారు, తర్వాత రవీందర్ రెడ్డి గారు గ్రామ పార్టీ అధ్యక్షులు గర్పల్లి గారు, గోపాల్ పిఎస్సీ చైర్మన్ శ్రీకొండ గారు, ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, ఈ గ్రామ నాయకుడు సోదరుడు లక్ష్మీనారాయణ గారు, చిరంజీవి గారు, అదేవిధంగా బీడీసీ అధ్యక్షులు, వారి మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మిక సోదరి మనులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, అక్కలు, చె
చెల్లెలు ప్రెస్ వాళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నారు. నిజంగా ఈరోజు కొరటపల్లి గ్రామ వాస్తవులకు చాలా పర్వదిన పండుగ రోజు ఈరోజు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోదరు లక్ష్మీనారాయణ గారు కానీ అదేవిధంగా రా విడిసి వారు కానీ పట్టుబట్టి మాకు ఇక్కడ మా ఎంపీగా రావాలి గ్రామానికి, ఈ గ్రామానికి వస్తే మాకున్న సమస్యలు మొత్తం పరిష్కారం అయితేనటువంటి ఆలోచనతో చాలాసార్లు మరి వారు నా వెంటబడి అదే ఎంపీ గారికి ఎక్కడ పోతే అక్కడ వెళ్ళి వారు నావాల్సి జరిగింది. మరి ఈరోజు సమయం ఇవ్వడం వల్ల నీకు నిజమాగున్న ఉద్యమం పుట్టింది కొరటపల్లిలో. ఇక్కడ స్థూపం కానీ మరి అదేవిధంగా ఎక్కడ కూడా మన కాన్షియస్లు ఎక్కడ కూడా మొట్టమొదటి జయశంకర్ గారి యొక్క విగ్రహం కేవలం కొరటపల్లిని పెట్టడం అది కూడా సంతోషజనకమే. అంటే మీరు చాలా నేర్పి మీకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్నటువంటి మక్కువ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉన్నటువంటి గౌరవము, ఇవన్నీ కూడా మీరు చేసిన పనులవే మాకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువనే. ఈ గ్రామానికి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేసిండో చాలా పనులు జరిగినాయి ఇక్కడ అని ఇంకా జరగాల్సి చాలా ఉంది. సోదరుడు లక్ష్మీనారాయణ గారు బాబు మరి ఎప్పుడు వచ్చినా కానీ అన్న మాకు ఫంక్షన్ హాల్ కావాలా అని అన్నప్పుడు 25 లక్షల రూపాయలు ఎంపీ గారు ఇస్తే ఇక్కడ మంచి షెడ్ కట్టి మరి ఫంక్షన్ హాల్ చెప్పి దయచేసి గ్రామస్తులందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మరి ఎంపీ గారిని 25 లక్షల రూపాయలు తప్పకుండా వారికి మీ కోటకి వెళ్ళి ఇవ్వాలని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గ్రామంలో ముట్టడి కాపు రైతు సంఘం వాళ్ళు కూడా మరి రిక్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా ఒక సంఘ భవనం కావాలని వారికి కూడా 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వాల్సిన మనం వేస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రామంలో ఇంగ్లీష్ మీడియం కావాలని గ్రామ యూత్ మనం యూత్ వాళ్ళు రిప్రజెంటేషన్ చేసింది కాబట్టి మరి ఎంపీ గారితో మాట్లాడి నేను కూడా మాట్లాడి మీ గారితో మాట్లాడి తప్పకుండా ఇంగ్లీష్ మీడియం ఎక్కువ చేపట్టు చేస్తాం కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏ చెప్పట్లేదు అదేవిధంగా మాలవాడలో ఎస్సీ మాలవాడలో అంబేద్కర్ భవనం కావాలని వారు కోరుతున్నారు కాబట్టి దయచేసి ఎంపీ గారు ఒక 5 లక్షల రూపాయలు కిచెన్ షెడ్ కోసం వాళ్ళ కమ్యూనిటీ ఉంది కాబట్టి కిచెన్ షెడ్ కావాలనుకుంటుంది కాబట్టి తప్పకుండా 4-5 లక్షల రూపాయలు ఇవ్వాలని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముద్రాస్తారులు కూడా మా రిక్వెస్ట్ చేస్తున్నారు. ముద్రాస్తారులు చాలామంది ఇక్కడ 60 మంది సభ్యులు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు ముద్రాస్తున్న భవనానికి ఇవ్వాలని చేస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామాన రోడ్లు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు పెన్షన్లు కానీ అదేవిధంగా పెళ్లిడికి వచ్చినటువంటి ఆడకూతులకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కోట్లాది రూపాయలు గ్రామాలలో మరి పంపిస్తూ ఉన్నాం. మనకు ఈ పంపిస్తున్నందుకు మరి మనం ఏం చేయాలి? వారిని భగవంతుని బాగా కాపాడాలని ఈ ప్రభుత్వం మరో 25 ఏళ్ళు ఉండాలని మీరు దీవించాలి తప్పకుండా. ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమం కాబోతున్నాయి. మనం ఇంతకుముందు విజయవాడ గారు అన్నట్టు మనకు మంచి పరిధర్మాల ద్వారా ఇక్కడైతే మేమందరూ కోరుతున్నారో లిఫ్ట్ కావాలనో లేకపోతే చెల్లకు పైప్ లైన్ కావాలో లేదంటున్నారు మీరు, వాటన్నిటికంటే మంచి కార్యక్రమం మరి మంచి ప్రజల నుంచి కేవలం పైప్ లైన్ ద్వారానే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో ఒక ప్రాజెక్టులో ఉంది మాకు కూడా ఇవ్వమని గౌరవ మన ఎంపీ గారు మేమంతా రిక్వెస్ట్ చేస్తే పైప్ లైన్ ద్వారా ఇజ్రాయెల్ టెక్నాలజీతో ప్రతి 4 ఎకరాలకు ఒక పైప్ వస్తుంది. మనకు ఇవన్నీ కొరటపల్లికి వస్తాయి, మైలారానికి వస్తాయి, మొత్తం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా ఈ కార్యక్రమం వస్తుంది. మనకు ఇది వస్తే మన ప్రాంతం పిలుపు అనేది ఉండదు మనకు, ఎందుకంటే 24 అవర్స్ నీళ్ళు వస్తాయి మనకు. ఇలాంటి మంచి కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు అసలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మా తెలంగాణ రాష్ట్రంలో. మరి అలాంటి కార్యక్రమాలు పక్క రాష్ట్రం పెడితే మహారాష్ట్రం ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఉంది, కేరళ ఉంది, ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. ఒక విషయం ఏంటంటే మీకు చెప్పాలి, రామడుగు ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు మాత్రం ఆ పైప్ లైన్ రాదు. ఎందుకంటే
రామన్ నాయకుడికి ఏది వార్తదు. మేము ఒక మాట చెప్తున్నాం, సిస్టమ్ అట్లుంది, మళ్ళీ మాట్లాడతాం మేము ఎంపీ గారితో రిప్లై చేస్తున్నా. ఆయాకట్లో మరి రామడిపురానికి నీళ్లు ఉంటేనే మీకు నీళ్లు వస్తాయి కాబట్టి అది కూడా మనకందరికి వర్తింపజేస్తేనే బాగుంటుంది అనేది వాళ్ళ రిక్వెస్ట్. కాబట్టి దాన్ని నేను మన అందరి తరలి కార్యక్రమాలు మరెన్నో చూస్తున్నాం. మనకు ఇంకా మిషన్ భగీరథ ఉంది, మనకు మిషన్ భగీరథలో భాగంగా మనం చూస్తున్నాము ప్రతి గ్రామ గ్రామానికి పైప్ లైన్ వస్తుంది. మనకు పైప్ లైన్ రావడం కాకుండా ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వడానికి ప్రతి ఇంటికి నల్ల కూడా ఇస్తున్నాం మనం. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి మనకు. కాబట్టి ఎవరో వచ్చి ఏదో కథలు చెప్తారు మనకు, అప్పుడు వచ్చి కథలు చెప్పిన వాళ్ళకి మీరు ఒకవేళ వాళ్ళని అనుకరిస్తే నష్టపోయేది మనం. కాబట్టి అలా చేయకుండా ఉండాలని, ఎందుకంటే మేము ఎవరిని అడిగినా గ్రామానికి వెళ్ళినప్పుడు మరి ముసలి వాళ్ళని కానీ మరి భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఒంటరి మహిళలు కానీ ఎవరిని అడిగినా బిడి కార్మికులను కానీ ఎవరిని అడిగినా అమ్మ మీకు పెన్షన్ వస్తుందా వస్తుందా అయ్యా అని చెప్తారు. ఇలా పెన్షన్ వస్తుందా అంటే గారు మాత్రమే కార్యక్రమం ఇవ్వాలి అని కొట్లాడి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇచ్చింది కేవలం మన ఎంపీ గారు. కాబట్టి మనము ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళను అభివృద్ధి చేసిన వాళ్ళు మర్చిపోతారు మనం చేస్తున్నాం. ఈ గ్రామం అయితే మాకు ఉండలు పెట్టి మేము కాపాడుకుంటాం ఈ గ్రామాన్ని. ఎలాంటి పనులున్నా ఎలాంటి అవసరం ఉన్నా తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ గొడపల్లి గ్రామానికి ఏర్పాటు చేస్తుంది. ఇంకోటి బైపాస్ రోడ్డు, బైపాస్ రోడ్డు కూడా దాన్ని ల్యాండ్ ఇస్తే బైపాస్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం తప్పకుండా. డబుల్ రోడ్ అయితే ఒక విషయం చెప్తున్నాను మీకు నేను, ఇక్కడ సొత్తపల్లి నుంచి చోరస్థానానికి చిరుమల వారే ఎంపీ గారు ఇచ్చారు డబుల్ రోడ్ ఎంపీ గారు. అక్కడి నుంచి ఎక్స్టెన్షన్ మనకు దుబ్బాక దాకా కాలమ్మా, అది వయా కొరటిపల్లి అండ్ మైలారం. వచ్చే ఈ సంవత్సరం డబుల్ రోడ్ కోసం ఇవ్వాలని కూడా మనం మనవి చేస్తున్నా. సిఆర్ఎఫ్లో మీరు ప్రపోజ్ చేస్తే తప్పకుండా ఇంకో 10-15 కోట్లు మనకు వస్తాయి కాబట్టి అది కూడా వారే చేస్తారని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే వారి లెటర్ ఉంటేనే ఆ డబ్బులు వస్తాయి కాబట్టి వారు తప్పకుండా మన ప్రాంతానికి పూర్తి సహకారం అందజేస్తుంది కాబట్టి తప్పకుండా రోడ్డు కూడా ఇవ్వాలని మనవి చేస్తూ మరి కాలకీతమైంది సరిపోయిందా ఇంకేమున్నాయి ఇచ్చాడు మహిళారంలో బ్యాంకు పోయి పెట్టామమ్మా నీ కూడా ఇచ్చాడు దయచేసి ఆంధ్ర బ్యాంకు లేకపోతే ఎస్బీఐ ఏదో ఒకటి ఇచ్చే ప్రయత్నం చేయండి. వారి లెటర్ ఇస్తే తప్పకుండా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనము గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు వచ్చింది కాబట్టి మరి మేమేమైతే మనవి చేసినామో వాటికంటే ఎక్కువనే వలనిస్తే నేను భావిస్తున్నాను. నేను నేను తక్కువ నేను వారు మన ఎంపీ గారు మాట్లాడడం మనవి చేస్తున్నాను. గౌరవ స్థానిక శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు విజయ్ గౌడ్ గారు, గంగారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు విఠల్ విఠలరావు గారు, విద్యాసాగర్ గారు, అట్లానే వేదిక సరి ఇందిరా గారు, ఎంపీటీసీ గారు ప్రవీణ్ గౌడ్ గారు, సర్పంచ్ గారు భగీరథ లక్ష్మీనారాయణ గారు, అట్లానే మన మండలి మండల అధ్యక్షులు కృష్ణ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ గారు నారాయణ రెడ్డి గారు, అట్లానే మన సూజా ఫిలిప్ గారు ZPTC సిరికొండ, గ్రామ అభివృద్ధి శాఖ సంబంధించినటువంటి సభ్యులు ప్రభాకర్ గారు, సాయన్న గారు, చిరంజీవి గారు, చిన్న గంగారాం గారు, మహబూబ్ గారు, అట్లానే మన గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఆశాన గారు, లక్ష్మీనారాయణ గారు, సాంపల్లి సాయిరెడ్డి గారు, గంగసాయిలు గారు, గంగారెడ్డి గారు, మొహమ్మద్ వాజిద్ గారు, మొహమ్మద్ ఇలియాస్ గారు, ప్రమోద్ గారు, సిహెచ్ నవీన్ గారు, సిహెచ్ రమేష్ గారు, అట్లానే మండలి నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు నర్సయ్య గారు, పద్మారావు గారు, అంజయ్ గారు, సాయన్న గారు, సంతోష్ రెడ్డి గారు, మన దినేష్ గారు, గడిల రాములు గారు, మన వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు అందరికన్నా ఎక్కువ మరి ఆకలి అవుతున్నా కూడా అన్నం తినే సమయం అవుతున్నా కూడా వేచి ఉండి ఈ సభలో కూర్చున్నటువంటి మన కోరట్పల్లి ఆడబిడ్డలందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ఆడబిడ్డలకు మొదటి దండం, అన్నదమ్ములకు రెండవ దండం, కోరట్పల్లి గ్రామస్తులందరికీ కూడా నా వందనాలు.
మరి కోరట్పల్లి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 2004లో మరి ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ అమరవీరుల స్తూపాన్ని ఇదే గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకునేటటువంటి అదృష్టం నాకు రావడం నిజంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి కోరట్పల్లి ఉద్యమంలో ముందున్నది, అభివృద్ధిలో కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డని నేను. మామూలుగా తెలంగాణలో ఎట్లుంటామంటే చేసింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, బాగా మన గుర్తు ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు, మన ప్రభుత్వ పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధిని కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఇవాళ ఇక్కడ నాకు ఎవరెవరు ఏమేమి అప్లికేషన్లు ఇచ్చిందో వాటి గురించి ఏం చేస్తా అన్నది కూడా నేను చెప్తాను. అయితే ఇంట్లో రెండు రకాలు ఉంటాయి, మన ఇంటి పని ఉంటుంది, ఊరు పని ఉంటుంది. నేను రెండు కూడా చెప్తా, మీరు తొందరపడద్దు. నా పెన్షన్ ఏమైనా ఇల్లేమా అని మధ్యలో అడగకుండా అన్నీ కూడా సావధానంగా చెప్పినాకనే నేను ఇక్కడికి వెళ్ళి కదులుతాను. మంచిదా? ఇప్పటి వరకు మరి మన గ్రామంలో అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు మన ఊర్లో కోరట్పల్లిలో 221 పెన్షన్లు వచ్చేవి. దానికి ఎంత ఖర్చు పెట్టేది అప్పటి ప్రభుత్వం? 50,000 రూపాయలు ఖర్చు పెట్టేది. మరి ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏం జరిగిందంటే 551 పెన్షన్లు ఇస్తున్నాం, అంటే డబుల్ పెన్షన్లు ఇదివరకన్నా. కానీ పైసలు ఎన్ని రెట్లు పెరిగినాయి? మరి 564,000 రూపాయలు ప్రతి నెల కేసీఆర్ గారు మీకు కట్టంగా మన ఊరికి, అంతకుముందు 50,000 నెలకు పెడితే ఇవాళ 560,000 రూపాయలను ఒక్క నెలకు మన కోరట్పల్లి గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పంపుతూ ఉన్నారు. కోరట్పల్లిలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా మేము ఎప్పుడైతే వివరాలు తీసుకున్నామో అత్యంత పేదవారు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామంగా కోరట్పల్లి కనపడతా ఉన్నది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేనైనా మా ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్సీ గారైనా కోరట్పల్లి మీద తప్పకుండా పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక పక్క పెన్షన్లు అట్లా ఇచ్చుకున్నాం, ఇంకొక పక్క చెరువులు బాగు చేసుకుంటే ఉన్న పొలాలు మంచిగా అవుతాయని మనం అనుకున్నాం. ఆ మిషన్ కాకతీయలో భాగంగా 3 చెరువులు, మన కోరుట్ల కుంట చెరువు, చింతల చెరువు, అట్లనే బేగంసాని కుంట, ఈ 3 చెరువులు కూడా మనం మంజూరు చేసుకున్నాం, రిపేర్ చేసి ఈ 3 చెరువులను కూడా మంచిగా చేసుకున్నాం. ఆ తర్వాత మా ఆడబిడ్డలకు తెలుసు ఇంట్లో మంచినీళ్ళు లేకపోతే ఎంత పోతా అవుతుందో మీకు తెలుసు. అనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా ప్రతి ఊర్లో మంచినీళ్ళు రావడానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 60,00,000 రూపాయలను మన ఊరుకు మంజూరు చేసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా తప్పకుండా నల్లతోని మంచినీళ్ళు వస్తాయి. ఇక్కడ మన సర్పంచ్ గారు నన్ను ఒక మాట అడిగాను, సర్పంచ్ గారితో నా విజ్ఞప్తి ఏంటంటే ఎమ్మెల్యే గారు, మేము, ఎంపీపీ గారు, మండల నాయకులు అందరం కూడా కూర్చొని ఏ ఊర్లో ఎన్ని ట్యాంకులు కావాలి, ఎక్కడెక్కడ అదనంగా అవసరమో వాటన్నింటినీ కూడా ఆల్రెడీ రాయడం జరిగింది. దాదాపుగా ఒక 25-30 వరకు జిల్లాలో అదనంగా ట్యాంకులు కూడా జరిగింది. కాబట్టి మన ఊర్లో కూడా వస్తాయి, దానికి ప్రత్యేకమైనటువంటి మంజూరీ అవసరం లేదు, ఆటోమేటిక్గా మిషన్ భగీరథ కింద రావడం జరుగుతుంది. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ పథకం చేసినాం మనం. వేరే రాష్ట్రాలలో కూడా రుణమాఫీ చేస్తామన్నారు కానీ చేయలేదు. మన కేసీఆర్ గారు 4 కిస్తీల కింద 17,000 కోట్ల రూపాయలను రాష్ట్రం అంతా కూడా రుణమాఫీ చేసింది. మరి మన ఊర్లో మన కోరట్పల్లిలో 415 మంది రైతులకు, కావాలంటే పేర్లు కూడా ఇస్తాం మీకు, 415 మంది రైతులకు 50,72,000 రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. మరి చాలామంది ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా రైతులకి ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నారు. మన కోరట్పల్లిలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 415 మంది రైతుల పేర్లు కూడా గ్రామ పంచాయతీలో పెట్టండి, ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందన్నది పెట్టండి. ఎందుకంటే 1 రూపాయి కాపాడుకుంటే 1 రూపాయి సంపాదించినట్టే. ఈ 50,72,000 రూపాయల రైతుల రుణమాఫీ ఒక్క ఊర్లో మనం చేసినామంటే అన్ని డబ్బులు ఆ రైతులకు మనం మిగిల్చినట్టే. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విషయం గ్రామస్తులకు అందరికి తెలిసేలాగా కూడా చెప్పండి. పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు పైసలు ఇచ్చే పథకం ఇదివరకు ఎవరైనా ఆలోచన చేసి రాదు, కేవలం కేసీఆర్ గారు, ఆయనకు పేదవాళ్ళ సంగతి తెలుసు కాబట్టి, మన తెలంగాణ అడుగడుగులో ఉన్నటువంటి కష్టాలు తెలుసు కాబట్టి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారు. ఆ కళ్యాణలుగా మనం 408,000 రూపాయలు ఇచ్చుకొని వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వడానికి సహాయం చేసినాం. మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గురించి చెప్పిన కాబట్టి
మొత్తం ఊర్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలి. ఇవాళ కేసీఆర్ కిట్ అనేటటువంటి ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కేసీఆర్ కిట్ అంటే ఏంటిదంటే ఎవరికన్నా ఆడబిడ్డలకు గర్భం ధరించినప్పుడు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి మనం పంపిస్తే, సర్కారు దవాఖానకు మనం పంపిస్తే గర్భం వచ్చినప్పటి నుంచి బిడ్డకు 3 నెలలు వచ్చే వరకు కూడా 12,000 రూపాయలను మీకు బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది. ఒకవేళ ఆర్పీలో ఉట్టింది అనుకోండి 1,000 రూపాయలు ఎక్కువ కూడా జమ చేయడం జరుగుతుంది. దీంతో పాటు కేసీఆర్ కిట్ అనేటటువంటి ఒక కిట్ని అప్పుడే డెలివరీ అయినటువంటి బాలింతకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దాదాపుగా 13 వస్తువులు ఉంటాయి. 2 నూనె చీరలు, బిడ్డకు అవసరమైనటువంటి నూనె, పౌడరు, దవాఖానా. నా బిడ్డకు ఎసోంటి అయితే నేను వాడినో నూనెలు కావచ్చు, పౌడర్లు కావచ్చు, అవే మీ బిడ్డల కోసం కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికే డెలివరీ ఉంటే మన చుట్టాలున్నా ఎవరున్నా చెప్పండి. ఎందుకంటే వేదిక మీద నువ్వు మాట్లాడకండి, మైకే సక్కలే. ఆసుపత్రికి పోతే 25 నుంచి 30 వేలు ఖర్చు అవుతాయి, తప్పితే మనకు 1 రూపాయి కూడా రాదు. అదే సర్కారు దవాఖానకు పోతే ఇప్పుడు మీకు 12,000 బ్యాంకులకు వస్తాయి, ఆడపిల్ల అయితే ఇంకొక 1,000 వస్తుంది, మీరికెళ్ళి కేసీఆర్ కిట్ అనేది వస్తుంది. దీంతో పాటు హాస్పిటల్లో కూడా మరి శ్రద్ధ తీసుకుని వసతులన్నీ కూడా మంచిగా చేయడం జరిగింది. కాబట్టి ఆసుపత్రికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రి గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వ పాఠశాల గురించి కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని చెప్పి మన గ్రామస్తులందరూ కూడా కోరినారు. తప్పకుండా దానికోసం నేను ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేసి వచ్చే సంవత్సరం మరి ఇంగ్లీష్ మీడియం చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. మరి గ్రామస్తులంతా కట్టుబడి ఉండండి, ప్రైవేట్ స్కూళ్ళకు దూలకండి, తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపించాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే మొన్ననే నేను ఎమ్మెల్యే గారు కూడా పోయి 10వ తరగతి పిల్లలు ఉంటే సాయంత్రం పూట కూడా టిఫిన్ పెట్టి వాళ్లకు ప్రత్యేకంగా కోచింగ్ క్లాసులు పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో. అంటే ఇంత శ్రద్ధ పెట్టి ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు పంపించేటటువంటి ప్రయత్నం చేయండి. మరి దీంతో పాటు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ స్టేజ్ కూడా మా గౌరవ ఎమ్మెల్సీ గారు 8 లక్షల రూపాయలతో ఇచ్చిండు. మరి ఇచ్చినటువంటి ఈ స్టేజ్కి అక్కడ దాకా షెడ్ వేసుకుంటే ఒక పెళ్ళైనా పెరంటమైనా మన గ్రామస్తులకు ఎవరికైనా కూడా ఉపయోగం అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ సర్పంచ్ గారు కానీ కోరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా 25 లక్షల రూపాయలని ఈ షెడ్ కోసం మంజూరు చేస్తా ఉన్నామని మేమందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దాంతోపాటు మొటాటి రెడ్డి సంఘం వారు డబ్బులు అడిగినారు, వారికి 5 లక్షల రూపాయలని కూడా మంజూరు చేస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణ కుల సంఘం వారు డబ్బులు అడిగినారు, వారికి కూడా 5 లక్షల రూపాయలని మంజూరు చేస్తా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు కోరినట్టుగా ఇది మీరు రాసిచ్చిందా, మీరు రాయింది నేనేం చదువుతాను. ఎస్సీ సంఘస్తులకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి, కిచెన్ షెడ్కి 5 లక్షల రూపాయలు ఇవ్వమని ఎమ్మెల్యే గారు కోరినారు, దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. మరి సాయిబాబా గుడికి ప్రహరీ గోడకు డబ్బులు కావాలని అడిగారు. ఒకటి అన్ని చెప్తారే నేను ఎందుకు, ప్రహరీ గోడకు సాయిబాబా గుడికి డబ్బులు కావాలని అడిగినారు. అది రిజిస్టర్డ్ సొసైటీ అయితే ఎండోమెంట్స్ నుంచే తెచ్చుకోవచ్చు, రిజిస్టర్డా కాదా దయచేసి ఒకసారి ఆలోచించండి. రిజిస్ట్రేషన్ కాకపోతే కూడా చేసి మనమే జమేసి కొన్ని డబ్బులు కట్టి ఎండోమెంట్స్ నుంచి తెచ్చుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మేమిస్తే తక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా సర్పంచ్ గారిని నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన సిఎస్ఐ చర్చ్ వాళ్ళు డబ్బులు అడిగినారు, 10 లక్షలు వారికి ఇస్తూ ఉన్నాము. మైనారిటీ సంఘానికి కూడా 5 లక్షలు అడిగినారు, వారికి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాము. మన ముదిరాజ్ సంఘం వాళ్ళు 5 లక్షల రూపాయలు అడిగినారు, వారికి కూడా ఇవ్వమని ఎమ్మెల్యే గారు కోరినారు, తప్పకుండా అవి కూడా మంజూరు చేస్తాం. దీంతో పాటు యాదవ సంఘం వాళ్ళు ఏమడిగిందంటే, యాదవ సంఘం వాళ్ళని ఒక విషయం ఉన్నది, మనము ఎక్కడ దేశంలో లేనట్టుగా మన గ్రామాలలో పైస పుట్టించాలి, మన గ్రామాలలో సంపద సృష్టించాలి, అప్పుడైతే మన జీవన ప్రమాణం బాగవుతుందని చెప్పి ఎవరికైతే గొర్రెలు కాసుకునేటటువంటి వృత్తి ఉన్నదో, ఆ అలవాటు ఉన్నదో, చేయాలనుకుంటున్నారో యాదవులకు అందరు కూడా గొర్రెలు ఇచ్చాం. అట్లానే గంగపుత్రులకు చేపల్ని కూడా సపరేట్గా చెరువుల్లో వేయడం జరుగుతుంది. వీటి ద్వారా డబ్బులు మన ఊర్లలో పుడితే వాళ్ళ పిల్లలు బాగుపడతారు, అన్నీ కూడా ఊర్లు బాగుంటాయి అనేటటువంటి మన ఉద్దేశం. మన గ్రామంలో కూడా 48 మందికి 45 లక్షల రూపాయలతోని మన ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. మరి వారందరూ ఒక మాట అడుగుతున్నారు, మనం ఆలోచన చేసుకోవాలి, గొర్రెలు ఇచ్చినారు కానీ మేపుకోవడానికి మాకు భూమి కూడా కావాలి,
మరి దాన్ని ఎట్లా చేద్దాం ఏంటి అన్నారు. ముఖ్యమంత్రి గారు రెండు మూడు సూచనలు చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు కూర్చొని దాని మీద ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే ఆ భూమి విషయం తేలుతుందో మల్లన్న గుడికి నా పేరు మీద ఒక 5 లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి వీటన్నిటి మంది నాకు కాగితాలు ఇచ్చిండ్రు, అప్లికేషన్లు ఇచ్చిండ్రు, దాంట్లో పెన్షన్లు వస్తలేవని 37 మంది ఇచ్చిర్రు మా అప్లికేషన్లు. అట్లానే ఇల్లు కావాలని 55 మంది అడిగింది. ఇప్పుడు ఇండ్ల గురించి నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ వచ్చినాం. మన నియోజకవర్గంలో ఏ ఏ గ్రామాలలో ప్రభుత్వ భూమి ఉందో తక్షణంగా అక్కడ ఎంత ఎన్ని ఇళ్ళు అవసరం ఉంటే అన్ని ఇళ్ళు ఇవ్వడానికి ఒక ప్రణాళిక మేమిద్దరం సిద్ధం చేసుకున్నాం. మన గ్రామంలో విషయం ఏంటంటే జాగ కనిపిస్తలేదు మరి ఎక్కువ. మరి జాగ ఎక్కడుందో ఒక్కసారి సర్పంచ్ గారు వెతికి ఇచ్చినట్టయితే తప్పకుండా 55 ఇళ్ళ అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకొక 50 మందికి అవసరం ఉన్నా కూడా అందరికీ కూడా ఒకేసారి ఇండ్లు ఇద్దాము. ఇల్లు లేని వారు అడుగున్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదో ఒకటి చేసి తొందరగా జాగ కనిపెడదాము, ఆ తర్వాత ఉన్న ఇళ్ళన్ని కూడా మంజూరు చేసుకుందామని మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు 3 ఎకరాల భూమి కావాలని 3 అప్లికేషన్లు ఇచ్చిండ్రు, ఒక ఉద్యోగం కోసం ఒకరు ఇచ్చిండ్రు, మిగతా అన్ని కూడా ఈ సంఘాలు సంఘ భవనాల కోసమనే అప్లికేషన్లు వచ్చిండ్రు. మొత్తానికి నేను చెప్పేది ఒకటే, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క కాగితం మాకు జరిగింది. ఈ ప్రతి ఒక్క కాగితం మీద చాలా సీరియస్గా ఆలోచన చేసి వాటికి పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా దయచేసి ఇబ్బంది పడద్దు, ఎందుకంటే ఇచ్చేటటువంటి చెయ్యి ఒకరి కోసం అని ఆగదు, ఒకరి దగ్గర వెనక్కి తీసుకునేది ఉండదు. ఎక్కడన్నా ఒకరు ఇద్దరో తప్పిపోతే తప్పకుండా వారిని కూడా దగ్గర తీసుకొని చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ 37 మందికి ఎవరికైతే పెన్షన్లు వస్తలేవో ఎంఆర్ఓ గారితో నా రిక్వెస్ట్, ఎంపీడీఓ గారితో ఆగరా మాట్లాడదు కొంచెం, ఎంపీడీఓ గారితో నా రిక్వెస్ట్ ఏంటిదంటే తప్పకుండా మరి ఒక్కసారి రీసర్వే చేసుకోండి. ఎందుకు 37 మందికి వస్తలేదు, రేషన్లు ఎందుకు వస్తలేవు అన్నది కూడా దయచేసి ఒకసారి రీసర్వే చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మరి సర్పంచ్ గారు కోరినటువంటి ఇంకొకటి ఏంటంటే సీసీ రోడ్లు చాలా దగ్గరలో ఊర్లో బాగలేవని అడిగారు. మరి ఊర్లో ఉన్న సీసీ రోడ్లు వచ్చినటువంటి రిక్వెస్ట్లు అన్నిటికి కూడా కలిపి 30 లక్షల రూపాయలు ఇవ్వమని ఎమ్మెల్యే గారు అడిగారు. కాబట్టి 30 లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్లకు మంజూరు చేస్తూ ఉన్నాం. మరి మళ్ళా ఒకసారి కోరట్పల్లి గ్రామస్తులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.